अंदर की नमस्कार मनम वीडियो को वे मुझे चेना रिक्वेस्ट वीडियो कोसम चाल रीसर्च जरिए लाइक शेयर कमेंट वाला चाल मोटिवेशन चकूरती प्लीज लाइक एंड शेयर एंड सब्सक्राइब स्टार्ट द वीडियो यह मैं वीडियो वरी अतिथ पिल रहा एम चेयरक वरी वरी मन को अधिक पिलकल रे नार्मड दशो कोई जाग्रत मन पिलकल राकान कारण मन को पिलकल राकानी अनेक कारण कारणमेंटो वाट परिष्कार चूदा नार्मड मन चिना तपल वन वरी पिलकल राट मन नार वेस तरह नार्मल पोसन तरह कोई जाग्रतल नार पोस तरह पद रोजक कारबोफिरा रीजी यानी क्लोरांथ्रिन फोल गुलिकल यानीरा नार्मी रेजी तपक चलिए एंकंटे मन को नार्मी दशो मुगर अने चाल वरक वस्त గ్లూకోజ్ చల్లడం వలన మనకు మంచి రిజల్ట్ వస్తుంది అలాగే నార్మడిలో జింక్ తప్పకుండా స్ప్రే చేసుకోవాలి నార్మల్లో మనం జింక్ స్ప్రే చేసుకోవడం వల్ల నార్మడి దశలోనే జింక్ను నివారించిన జింక్ లోపాన్ని నివారించడం జరుగుతుంది మనం జింక్ స్ప్రే చేసుకోకుండా డైరెక్ట్ ఆదాన పొలంలో వరి నాటుకున్నట్లయితే జింక్ లోపం వలన వరి పిడసగట్టుకొని పోయి ఎన్ని కాంప్లెక్స్ ఎరువులు వేసినా కూడా उपयोग అందుకనే నార్మడ దశలోనే ఒకటికి రెండు సార్లు చూసుకొని జింక్ను స్ప్రే చేసుకోవడం వల్ల మనకు అధిక దిగుబడి అధిక పిల్కలు సాధించడం జరుగుతుంది ఇంకొక ముఖ్య విషయం ఏమనగా నార్మడ దశలో గడ్డి వలన కూడా మనకు పిల్క శాతం తగ్గుతుంది కావున మనం చేయవలసిన పని ఏందంటే నారు అలికిన 5 నుంచి 10 రోజుల తర్వాత పెటిలో క్లోరో 30 అనే మందును స్ప్రే చేసుకోవడం వల్ల గడ్డి కంట్రోల్ అవుతుంది ఇంకో 10 లేదా అట్లా కాదు అనుకుంటే ఇంకో 10 రోజులకు నాటు వేస్తామనే ముందు బిస్పరిఫాక్స్ సోడియం అనే మందును స్ప్రే చేసుకోవడం వల్ల గడ్డి సమస్య పోతుంది నాటు వేస్తా అనే 10 రోజుల ముందు మనం ఇంకో ముఖ్యమైన పని చేయాలి అది ఏమనగా లాస్ట్ దశలో మనం వేసే దశలో ముగిపురుగు ఏమన్నా ఆశించకుండా మళ్ళీ ఒకసారి గుళికలు చల్లుకోవాలి అలా చల్లుకోవడం వల్ల మన ప్రధాన పొలంలో 10 నుంచి 15 రోజుల వరకు ఎటువంటి ముగిపురుగు కానీ ఎటువంటి కణతొలసి పురుగు కానీ ఆశించకుండా మంచి పిలకలు వస్తానికి ఆస్కారం ఉంటుంది మన ప్రధాన పొలంలో అధిక పిలకలు రావాలి అంటే మనం నీటి వ్యవస్థ నీటిని పెట్టడం కూడా తెలుసుకోవాలి నీటిని 2 ఇంచుల కంటే తక్కువ పెట్టాలి 20 రోజుల వరకు పిలకలు అంటే పిలకలు వచ్చే రోజు వరకు నీళ్ళు ఎక్కువ అవసరం లేదు నీళ్ళు ఎక్కువ పెట్టడం వల్ల దాంట్లో బ్యాక్టీరియా చేరి వరికి కన్ను మురిగిపోవడం అనేక రకాల రోగాలు వస్తాయి అందుకని మనం జాగ్రత్త తీసుకోవాలి నీళ్ళు పెట్టడంలో కూడా మనం జాగ్రత్త ఉంటే మనకేం కాదు అలా అని మనం అలా చేయడం వల్ల మనకు కలుపు పడుతుందని చాలామంది అపోహ పడుతుంటారు దానివలన పిలక శాతం తగ్గుతుంది ఒకవేళ మీరు అలా ఎండబెట్టడం వల్ల కలుపు పడ్డా కూడా దానికోసం మనము 20 రోజులకు నామ్లీ గోల్డ్ లేదా నామ్లీ గోల్డ్తో పాటు కన్సల్ యాక్టివ్ అనే మందును స్ప్రే చేసుకోవడం వల్ల నాటు కలుపు 100% కంట్రోల్ అవుతుంది నాటు వేసిన 10 నుండి 10 రోజులలో ముగిపురుగు కొరకు గులికలు చల్లుకోవాలి గులికలు చల్లుకోవడం వల్ల ఏ గులికలు చల్లుకోవడాను అనుకుంటే విటాకో మంచి గులికలు ఒక ఎకరానికి 2 కేజీల గులికలు చల్లుకోవాలి ఇవన్నీ ఎన్ని చేసినా కూడా మన భూమిలో స్వారం భూమి సారం తప్పకుండా ఉండాలి అందుకని ప్రతి సంవత్సరానికి ఒకసారి కోడి పెంట అన్న ఎరువు అన్న లేదా పచ్చి రొట్టె ఎరువులు జీలుగు లేదా జనుము అనే పచ్చి రొట్టెల ఎరువులు చేయడం వల్ల భూమి సారవంతంగా మారుతుంది మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల పొలంలో అధిక దిగుబడి సాధించలేకపోతున్నాం పొలంలో మెయిన్ రీజన్ మనం పొలం నాటు ప్రధాన పొలంలో నాటు వేసిన 5 రోజుల తర్వాత కలుపు మందు చల్లుకోవాలి కలుపు మందు చల్లుకునేటప్పుడు నీళ్ళు కొంచెం తక్కువ పెట్టుకొని
చల్లుకోవాలి. తక్కువ పెట్టుకొని చల్లుకున్న తర్వాత ఒక 2-3 రోజుల వరకు నీళ్ళు పనిచేయాలి. పనిచేయడం వల్ల అది నారుమడిలోనే ఇంకిపోయి కలుపు కంట్రోల్ అవుతుంది. మనం వేసే కాంప్లెక్స్ ఎరువులు ప్రతి ఒక్కటి దానికి చెట్లకు మంచిగా రిసీవ్ చేసుకొని మంచి గ్రోతింగ్ వస్తుంది. ఎవరెన్ని చెప్పినా కూడా కాంప్లెక్స్ ఎరువులతో పాటు ఈ చిన్న ట్రిక్స్ ఫాలో అయితే ఊరిలో అధిక పిలుగులు సాధించడం 100% జరుగుతుంది. మీరు ఎన్ని చెప్పినా కూడా ఊరిలో ఈ మొగి పురుగు ఆశించింది అంటే మనం ఎన్ని మందులు స్ప్రే చేసినా ఎన్ని చేసినా కూడా కంట్రోల్ చేయడం కష్టం. వచ్చినప్పుడు బాధపడేది ఎందుకంటే రాకముందుగా కంట్రోల్ చేయడం వల్ల మనం అధిక పిలుగులు సాధించగలుగుతాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ గంట ఆన్ చేసుకోండి. మేము చేసే ప్రతి